బాబోయ్ ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు సుర్రున మండిపోతున్నాడు. ఎండలతో ఇప్పటికే బెంబేలెత్తిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో హాట్ న్యూస్ చెప్పింది. సోమవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో రాగల 3 రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని IMD తెలిపింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో ఉదయం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా నల్లగొండ జిల్లా పెద్ద అరిసెలపల్లి మండలం ఘన్పూర్లో 41.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాయుడుపేటలో 41.8, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్లో రానున్న 5 రోజులు ఎండలు సాధారణంగా ఉంటాయని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 నుంచి 4 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఆదివారం రాష్ట్రంలో గరిష్టంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వెల్లడించింది. అలాగే దక్షిణాది ప్రాంతాలైన తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ.